నమస్తే రైతులందరికీ. మా సైడ్ చూడండి, రైతుల పరిస్థితి ఎలా ఉంది. ఇంతవరకు అసలు వేసి పత్తి విత్తనాలు వేసి దాదాపు 30 నుంచి 45 రోజుల మధ్యలో అయితే అవుతుంది. జూన్ ఫస్ట్ 2 తారీఖులు అయితే వేశారు. ఇంతవరకు వర్షం లేదు. చూడండి, వాటర్ ఉన్న వాళ్ళైతే ఇట్లా స్ప్రింక్లర్ల ద్వారా డ్రిప్స్ కొంతమంది డ్రిప్ ద్వారా కొంతమంది కాల్వల ద్వారా నీళ్ళు అయితే వేస్తున్నారు. కానీ అసలు నీళ్ళు లేని వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉంది. ఇంతవరకు అయితే వర్షం లేదు. చాలామంది 2 సార్లు అయితే చెడిపి అది వచ్చిందంటే కొద్దిగా మామూలుగా వచ్చిపోతుంది. వచ్చిన తర్వాత అది విత్తనం, పత్తి విత్తనం పెట్టిన విత్తనం అయితే పాడైపోతుంది. మళ్ళీ దాన్ని చెడిపి మళ్ళీ ట్రాక్టర్తో దున్ని మళ్ళీ దాని మీద గుణక కొట్టి మళ్ళీ అచ్చుపెట్టి మళ్ళీ విత్తనాలు కొనుక్కొచ్చి అట్లా దాదాపు 2 సార్లు అయితే రైతులు నష్టం అయితే పోయారు. ఈ సంవత్సరం చాలా కష్టంగా అయితే ఉంది. ఎందుకంటే పత్తి వేసిన మొదట్లోనే మనకు రైతులకు ఇంత ఇబ్బంది ఉన్నట్లయితే ఇక రాను ఫ్యూచర్లో ఎలా ఉంటుందో దేవునికే తెలుసు. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు నేను ఇక్కడ వెళ్తుంటే ఇక్కడైతే కనబడింది చాలా దగ్గరలో అయితే ఇలా నీళ్ళు అయితే పెట్టి రైతులు పంటని వేసిన పంటని కాపాడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీకు అయితే కనపడుతుంది ఇక్కడ రోడ్డు సైడ్ నుంచి వెళ్తుంటే ఇక్కడైతే ఈ రైతు ఇలా కష్టపడి పెట్టినప్పుడు చూశాను. ఇది రైతుల పరిస్థితి. ఇంకా వర్షం వస్తుందా లేదా అనేది ఆ దేవుడి పైన భారం వేసి ఉండాల్సిందే. రోజు అయితే మబ్బులు అయితే వేస్తున్నాయి. ఇంకొక 1/2 గంటలో వస్తుంది, ఈరోజు నైట్ వస్తుంది, గంటలు వస్తుంది వర్షం అని చాలామంది దేవుడు అయితే ఆశ చూపిస్తున్నారు. కానీ వర్షం అయితే ఎక్కడ రావడం అయితే లేదు. చూడండి రైతు ధర, ఇటువంటి పరిస్థితి దాదాపు ఏ సంవత్సరం వచ్చలేదు అనుకుంటా. నాకు తెలిసి చాలా కరువు అన్నీ ఉండి కరువు పరిస్థితి అయితే వచ్చింది. ఇదే సంవత్సరం చాలామంది రైతులు చాలా అయితే నష్టపోయారు. చూడండి మరి ఈ స్థితి ఎక్కడికి తీసుకెళ్తుందో. రైతు మళ్ళీ ఇంకెంత నష్టం చేస్తాడో దేవుడు, ఆ దేవునికే తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే కామెంట్ అయితే పెట్టండి. మీ ఇంకా వర్షం పడితే కామెంట్ పెట్టండి, లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక ఎనర్జీ లాగా అయితే ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రైతు పరిస్థితి.